అన్నిసార్లు మనం అనుకున్నవే జరగవు అప్పుడప్పుడు ఆయా పార్టీల అధిష్టానం మనసులో ఉన్నదే జరుగుతూ ఉంటుంది మనకు నచ్చినా నచ్చకపోయినా దాన్ని ఒప్పుకోవాల్సిందే అంతకుమించి ఆప్షన్ లేదు కానీ నచ్చితే ఒకలా ఉంటుంది నచ్చకపోతే మరొకలా ఉంటుంది తెలంగాణ బీజేపీలో మార్పులు చేర్పులు కొత్త సారథి ఎంపిక కొత్త పదవుల కేటాయింపు నాయకత్వం మార్పు ఇలా పేరేదైనా పెట్టుకోండి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది ఎలా అంటే కొంచెం పాతదైనా లేటెస్ట్ సిచ్యువేషన్కి బాగా సింక్ అవుతోంది అదే కొండ నాలుగుకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు అన్నమాట ఇప్పుడు బీజేపీలో పరిస్థితి ఇదే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీని మరో బలోపేతం చేసే దిశగా మార్పులు చేయాల్సిన అధిష్టానం తాజా మార్పులతో ఒక్కసారి కేడర్ను నాయకత్వాన్ని గందరగోళంలో పడేసింది మేజర్ మార్పులే చేసినా ఎవరిలోనూ సంతృప్తి లేదు ఒక్కరి ముఖంలోనూ సంతోషం ఆనవాళ్లు కనిపించటం లేదు ఇలా ఎందుకు కొనాల్సి వస్తుందంటే అధ్యక్షుడిగా తనను తప్పించడంపై బండి సంజయ్లో అసంతృప్తి నెలకొని ఉంది ఇక కేంద్ర మంత్రి పదవే హాయిగా ఉందనుకుంటున్న సమయంలో తనకు ఇష్టం లేకపోయినా ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారని కిషన్ రెడ్డిలోనూ అసంతృప్తే ఉందట ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోరితే ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చి తనను మేనేజ్ చేశారని ఈటలు కూడా పైకి కనిపించని అసంతృప్తిలోనే కనిపిస్తున్నారు వీటన్నింటికీ మించి అడిగినా తనకు ఏ పదవి ఇవ్వట్లేదని ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు రగిలిపోతున్నారు మరోవైపు తనపై సస్పెన్షన్ ఇంకెన్నాలంటూ మరో ఎమ్మెల్యే రాజాసింగ్ కక్కలేక మింగలేక సతమతమవుతున్నారు ఇలా పదవులు దక్కిన వాళ్ళల్లోనూ ఆశించిన వాళ్ళందరిలోనూ తన్నుల్లో అసంతృప్తి ఉంది గతంలో ఇదే పరిస్థితి కాంగ్రెస్లోనూ చాలా రోజులు కనిపించింది పీసీసీ చీఫ్ గా రేవంత్ ను నియమించాలని కొందరు వద్దని మరికొందరు డిమాండ్ చేస్తూ కళ్ళలో రేపారు పీసీసీ చీఫ్గా రేవంత్ను నియమించిన తర్వాత కూడా ఆయన్ని తొలగించాలంటూ ఇంకొన్నాళ్ళు డ్రామా నడిచింది కాకపోతే సరిగ్గా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఘాడి ఘాడిలో పడింది ఇక ఎలక్షన్ల ముందు వరకు ఘాడిలోనే ఉన్న బీజేపీ సరిగ్గా ఎన్నికల ముందు ఘాడి తప్పి గందరగోళంలో పడిపోయింది ఇందుకు తాజా మార్పులే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి అందువల్ల ఎలక్షన్లోపు ఏం జరగబోతోంది పార్టీ ఎలా సెట్ అవుతుంది ఇప్పుడు ఆసక్తిగా మారింది బీజేపీ నాయకుల నుంచి కార్యకర్తల దాకా అందరిలోనూ ఇదే డౌట్ ఫైట్ చేస్తోంది ఇక తెలంగాణ బీజేపీలో నాయకత్వ మార్పుపై రాష్ట్ర రాజకీయ వర్గాలు ప్రజల్లో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి అవేంటో ఒకసారి చూద్దాం తలెత్తుతున్న మొదటి ప్రశ్న నాయకత్వ మార్పుతో బీజేపీలో సంతృప్తిగా ఉన్నదెవరు రెండో ప్రశ్న చూద్దాం బండిని దించడంలో సక్సెస్ అయ్యామన్న ఫీలింగ్లోనే ఉన్నారా మూడో ప్రశ్న చూస్తే ఇష్టం లేని పదవులతో నాయకులు సీరియస్గా పనిచేస్తారా నాలుగో ప్రశ్న ఎన్నికల ముందు నాయకత్వ మార్పు మంచికేనా ఇక ఎన్నికల దాకా అధ్యక్షునిగా బండి సంజయ్నే కంటిన్యూ చేయాలని ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి కోరుతోంది బీజేపీ సీనియర్ మోస్ట్ లీడర్లతో పాటు సంఘ్ నేతలు కూడా బండి మార్పుపై అసంతృప్తిగానే ఉన్నారు తమ మాట పట్టించుకోలేదని ఫీల్ అవుతున్నారు మరోవైపు కొత్త సారథి కిషన్ రెడ్డి కూడా కేబినెట్ పదవి ఉంటుందా ఊడుతుందా అనే గందరగోళంలో ఉన్నారు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడంతో కేంద్ర మంత్రి పదవి ఉంటుందో ఉండదో తెలియడం లేదు త్వరలోనే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు కూడా మొదలైపోయాయి మరోవైపు కిషన్ రెడ్డికి ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చిన ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ అని మరొకటి పెట్టి దానికి ఈటెల రాజేందర్ను చైర్మన్గా చేశారు దాంతో ఆ కమిటీ ఎలా పనిచేస్తుందో ఏం పనిచేస్తుందో ప్రస్తుతానికి ఎవ్వరికీ క్లారిటీ లేదు ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది ఈటలతో కలిసి ఢిల్లీకి వెళ్ళి అక్కడ కిషన్ రెడ్డిని కలిసి ఆ తర్వాత అమిత్ షా జేపీ నడ్డాతో భేటీ అయ్యారు కోమటిరెడ్డి ఇప్పుడు ఈటలకు కిషన్ రెడ్డికి పదవులు ఇచ్చిన టైంలో కాంగ్రెస్ నేత పొంగులేటితో కోమటిరెడ్డి భేటీ అవ్వడం హాట్ టాపిక్గా మారింది దాంతో కోమటిరెడ్డి దారెట్ అనేది అర్థం కాకుండా ఉంది రాజగోపాల్ రెడ్డి కూడా అసంతృప్తిలోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది కానీ ఆయన ఎందుకు అసంతృప్తిగా ఉన్నారో ఎవరికీ తెలియట్లేదు ఇక అంతో ఇంతో ఎంతో కొంత సంతృప్తిగా ఉన్నది మాత్రం ఈటెల ఆయన వర్గం మాత్రమే తనకొచ్చిన విషయంలో పెద్దగా సంతృప్తి లేకపోయినా బండిని ప్రెసిడెంట్ కుర్చీ నుంచి దించడంలో సక్సెస్ అయ్యామన్న ఆనందం మాత్రం వాళ్ళలో కనిపించి కనిపించినట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే ముందు నుంచి వాళ్ళ టార్గెట్ సంజయే కాబట్టి బండిని దించగలిగామన్న పాజిటివ్ ఫీలింగ్లో ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే ఈటలకు పదవి రావాలని గట్టిగా కోరుకున్న ఏనుగు రవీందర్ రెడ్డి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు అసంతృప్తిగానే ఉన్నారు కానీ ఎందుకో తెలియటం లేదు ముఖ్యంగా బండి సంజయ్ని తప్పించడంపై ఆయన వర్గంలో అసంతృప్తి నెలకొంది ఇది సాధారణమే ఇక ఆయన్ను నమ్మి పార్టీలో చేరిన వాళ్ళంతా ఇప్పుడు డీలా పడిపోయారు ఇక అధ్యక్ష మార్పు కంటే ముందు బండి సంజయ్ నాయకత్వంలో నూట ఇరవై ఐదు మందితో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు ఆ జంబో కమిటీ రద్దయిపోతుందన్న అసంతృప్తి కార్యవర్గంలో నెలకొంది అసలు ఎన్నికల ముందు ఇన్ని మార్పులు అవసరమా అనే అసంతృప్తి కార్యకర్తల్లో ఉంది ఇవన్నీ పక్కన పెడితే ఇష్టం లేని పదవులతో నాయకులు సీరియస్గా పనిచేస్తారా లైక్ తీసుకుంటారా అన్నదే మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక ఈ మొత్తం ఎపిసోడ్లో పూర్తిగా సంతృప్తిగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రమేననేది మాత్రం clear cut.